వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ పెందుర్తి మండలం జరిపోతుల పాలెంలో ఉన్న స్టేట్ బెవరేజెస్ లో పనిచేస్తున్న కళాశీలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బలివాడ వెంకట్రావు కలిసి వరహాలు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మద్యం షాపులు బార్లను 3 డిపోలకు సరిపడా సమానంగా పంచాలని డిమాండ్ చేశారు. ఇక డిపో 2లో 80 మంది కళాశీలు పనిచేస్తున్నారని, 3 డిపోలకు మద్యం షాపులు సమానంగా లేకపోవడంతో కళాశీలకు పనిలేక ఆదాయం భారీగా తగ్గిపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డిపోకి దగ్గరలో ఉన్న షాపులకు సరుకులు ఈ డిపో నుండే అందజేయాలని సూచించారు. అనంతరం సిఐటియు నాయకులకు డిపో మేనేజర్ ఎస్వి రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బలివాడ వెంకట్రావు, కలిసీలు వరహాలు, ఇ వెంకట్రావు, టి వెంకట్రావు, ఎం వరహాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎర్రుపోతుల పాలెం కళాశాలకు అన్యాయం జరిగితే సహించాం. సిఐటియు గోపాలపట్నం 4వ సర్కిల్ కేటాయించాలి. గోపాలపట్నం షాపులని ఆనందపురం, గోపాలపట్నం ఏరియా షాపులన్నింటినీ సర్కిల్ 4 ను జర్రుపోతుల పాలెం కేటాయించాలి. షాపులను బార్లను సమానంగా పంచాలి. కార్మిక ఐక్యత, జిల్లాలో ఉన్న మద్యం షాపులను బార్లను 3 డిపోలకు సమానంగా పంచాలి. కార్మిక ఐక్యత, కళాశీలకు అన్యాయం జరిగితే సహించం. ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్య వైఖరి రచించాలి, పంచాలి. 3 డిపోలకు సమానంగా పంచాలి. జరిపతుల పాలెం డిపోలో ఎగుమతి దిగుమతి చేస్తున్నటువంటి కళాశీలకి పట్ల వివక్ష చూపిస్తున్నటువంటి ఎక్సైజ్ అధికారుల వైఖరికి నిరసనగా ఈరోజు జరిపతుల పాలెం డిపో ముందు కళాశీలంతా ధర్నా చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా జరిపోతుల పాలెం డిపోలో కళాశీలకు పని అనేది గణనీయంగా తగ్గిపోయి ఆదాయాలు తగ్గిపోయి అద్దాకలతో అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ డిపో మేనేజర్ గారి దగ్గర నుంచి ఎక్సైజ్ కమిషనర్ వరకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గోపాలపట్నం ఏరియా షాపుల వాళ్ళందరినీ కూడా జరిపోతుల పాలెం డిపోకి కేటాయించాలని చెప్పేసి సీనియర్ ఆఫీసర్ ప్రసాద్ గారు కూడా సర్కులర్ ఆంజనేయ ప్రసాద్ గారు ఇచ్చిన సర్కులర్ ప్రకారం గోపాలపట్నం ఏరియా షాపులన్నీ జరిపోతుల పాలెం డిపోకి కేటాయించాలి. అలాంటిది ఆనందపురం వెళ్ళి సరుకు తెచ్చుకుంటున్నారు. జరిపోతుల పాలెం అయితే 8 కిలోమీటర్ల దూరం పడుతుంది, ఆనందపురం అయితే 70 కిలోమీటర్ల దూరం పడుతుంది. మరి ఇది ఎంతవరకు ప్రయోజనకరం అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్సైజ్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే సర్కిల్ 4 గోపాలపట్నం ఏరియా షాపులకు సంబంధించినటువంటివన్నీ కూడా జరిపోతుల పాలెం డిపోకి కేటాయించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎగుమతి దిగుమతుల మీదే ఆధారపడి షాపు యజమానులు అటు లిక్కర్ ఓనర్స్ ఇచ్చినటువంటి ఆదాయం మీదే బ్రతికేటటువంటి కళాశీలు. వీళ్ళకి 3 డిపోలు చేసిన తర్వాత పని గణనీయంగా తగ్గిపోయింది. 350 షాపులకి సరుకులు ఎగుమతి దిగుమతి చేసేటటువంటి కళాశీలు ఈవేళ 90 షాపులకి ఎగుమతి దిగుమతి చేయడం వల్ల 80 కుటుంబాలు దీని మీద ఆధారపడడం వల్ల గత సంవత్సర కాలంగా కళాశీలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి కళాశీలకు న్యాయం చేయాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.